Эй, агара! Эй! 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 Эй, ఎవరు రావారు? ఎవరు రావారు? ఓడరా! ఓడరా పట్టుకోరా వాణ్ణి! పట్టుకోరా! ఏయ్! ఓడరా వాడు! ఏయ్! ఓడరా వాడు! ఏయ్! ఏయ్! పట్టుకోరా! పట్టుకోరా! ఆగండ్రా, మొన్ననే నీ కొడుకుని వేసేద్దామనుకున్న అర్జున్ బాయ్ నిన్ను మాత్రం వదలా, ఈరోజు చూసుకుంటా. రాతి బండి వదనే. ఇప్పటి వరకు మీరు ఎంతోమంది రౌడీల్ని, దాదాల్ని ఈ ట్విన్ సిటీస్లో చూసి ఉంటారు. ఒక్కో దాదాకి ఒక్కో తరహా దందా. అయితే ఈ కథలోని ప్రతి నాయకుడు ఒక్కో వ్యక్తిని ఒక్కో రకంగా చంపుతూ, తన రికార్డులను తనే బద్దలు కొట్టుకుంటూ, నా స్టైల్ నాదే అంటూ ఉంటాడు. దీనికంతటికీ కేంద్రస్థానం ఈ ఇంద్రభవనం లాంటి ఈ ఇల్లు. పచ్చి రక్తం తాగే వ్యక్తి తన మంది మార్బలంతో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని, తనే దానికి మహారాజనుకుని, తనకు ఎదురు తిరిగిన వారిని ఎదురు లేకుండా చంపి నరికి దూరం చేసి ఒక వ్యవస్థని తయారు చేసుకున్నాడు. అతనే మన కథలోని ప్రతి నాయకుడు. అదెలాగో మీరే చూడండి. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది, చూసినది ఈ మహానుభావుడి గురించే. అదే ఆ నరసింహుడి గురించే, ఆ దాదా గురించే. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడుంటాడు అని అర్థం చేసుకున్నవాడు ఈ భూప్రపంచం మీద హాయిగా బతుకుతూనే ఉంటాడు. ఒక దాదా ఒక సామాన్య మానవుడు మధ్యలో నలిగిపోయాడా, దాదాగానే మిగిలిపోయాడా? చూద్దాం చూద్దాం చూద్దాం. నక్కో సాబ్, నక్కో సాబ్, వద్దు సాబ్, నక్కో సాబ్, నక్కో 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 సాబ్, నక్కో సాబ్, పైసలు లేవురా సాబ్, నక్కో సాబ్. పైసలు ఇవ్వరా అంటే నకరాలు చేసిన నా కొడుకు దెబ్బకి పైకి పోయిండు. అన్నా, అతను అర్జున్ బాయ్ కొడుకన్నా. మనం ఇప్పుడు ఏం చేసినా రిస్క్ లో పడతామన్నా, సైలెంట్ గా డ్రాప్ అయిపోతామన్నా.
అర్జున్ బాయ్ కొడుకు అయితే ఏంట్రా, వేసేద్దాం. మీరేంది బే, రే నడురా పారిపోదాం. అయ్యో నీకేం కాదు అంకుల్, నేనున్నా, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. రా అంకుల్. వద్దులే బేట. అరే అంకుల్. మై జాతాం. పర్వాలేదు, ఏం లేదు, రా అంకుల్. ఠీక్ హై ఠీక్. ఏ మా పైకి ఎక్కించు. అచ్చా బచ్చా దిఖ్ రహా హై. అన్నా ఏమన్నా కొత్త బట్టలు వేసినావు? రెండు రోజా ఏమన్నా? పుట్టినరోజు నాడే కొత్త బట్టలు వేస్తారా? లేకుండా ఎక్కడికి వెళ్ళి కొట్టుకుని వచ్చినా అన్నా బట్టలు? అంటే ఏంద్రా, నన్నంటే ఏమనుకుంటున్నావు బే? మనిషివా అన్నా? నీకు మాటలు ఎక్కువైతున్నాయి రో, నేను మనిషి లెక్క కనబడతా లేదా? ఏమో అన్నా, నాకేం అర్థమైతలేదన్నా, నాకేం తెలియదన్నా. అరే గీడు నాకు అర్థం కావటంలే తెలియట్లే అంటుండు, గింతకి నేను మనిషినా లేకపోతే ఇంకేమైనా? గీడేమంటుండు అనా, నా గురించి నాకే తెలియదే, నీకేం చెప్పా? గిప్పుడాడు నన్ను ఏమన్నాడు? మనిషి అన్నాడా, ఇంకేమైనా అన్నాడా? అద్దంలో చూస్తా అన్నా. చూస్తే పగులుద్ది. నచ్చితే ఉంటుండ్రీ, లేకపోతే పండ్రే. అన్నా నీ ఎమ్మెల్యేని సంజాయించలేక పరిశాన్ అవుతున్నా. ఈ మర్డర్ ని ఎవరి నత్తి మీద వేస్తాడేమో. ఓకే మరి, ఓకే వెనక చూడు. గరం గరంలా అన్నా వాణ్ణి వేసేసిండు పోయి. నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంది, ఎవరైతే నాకేంది? ఎందుకన్నా ఇంత పరేషాన్ అవుతావు? నేను అన్నం సంజాయిస్తాను, వెళ్ళు. వెళ్ళన్నా. అన్నా నమస్తే. అన్నా నమస్తే. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా సెటిల్ అవ్వాలి, అందరి నోర్లు ఎలా మూయించాలి? యా కమింగ్. నా కాళ్ళకేమైందే, తెల్లగున్నాయి కదా. నిన్ను చూసి నీ కొడుకు కూడా అట్లానే తయారైతుండు. చెప్పలి ఇప్ప నీకే బద్ద.